ఏపీలో 10th పేపర్ లీకేజ్ కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యంతో అబాసుపు పాలయ్యారని విమర్శించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో వైఫల్యంపై ప్రభుత్వం స్పందన చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో పేపర్ లీక్ అయిన ఘటనలో అప్పటికి మంత్రి జీఎంసీ బాలయోగి తన పదవికి రాజీనామా చేసిన చరిత్రని గుర్తు చేశారు. సీఎంగా మీ వైఫల్యం అధికారుల చేతకానితనం, వైసీపీ నేతల స్వార్థంతో 10th పరీక్షల నిర్వహణ అబాసుపు పాలై 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారిందని లోకేష్ అన్నారు. పగడ్బందీగా 10th పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కొన్ని చోట్ల చిన్న సంఘటనలు రాజకీయంగా వివాదం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో మాస్ కాపీ జరిగిన చర్యలు లేవన్నారు. తాము అన్ని విభాగాలను అలర్ట్ చేసి చర్యలు చేపట్టామని తెలిపారు. 60 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాల అల్లరి చూస్తుంటే అక్రమార్కులను ప్రోత్సహించినట్లుగా ఉందని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. చరిత్రలో జరిగిన విధంగా క్రిమినల్ కేసు కూడా మేము పెట్టాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అంటే మేము పట్టుకొని దీన్ని ప్రివెంట్ చేస్తూ దీన్ని ఇలాంటి దురాక్రమణ జరగకుండా ఉంచడం చేయడం అనేది ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న అల్లరి చూస్తున్న గోల చూస్తుంటుంటే అంటే గత ప్రభుత్వాల్లో వచ్చి వీళ్ళు వచ్చి శుభ్రంగా జరిగాయని ఏదో షో చేద్దాం చూస్తున్నారు. ఏ రకంగా కాపీయింగ్ జరిగిందో, ఏ రకంగా ప్రైవేట్ సంస్థ విద్యా సంస్థలు ఎంకరేజ్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ అది కాదు. మంచి వాతావరణం తేవాలి, విద్యార్థుల భవిష్యత్ బాగోవాలి, మా చదువుల్లో వచ్చి ఒక విద్యలో రిఫార్మ్స్ తీసుకురావాలి అన్న ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తాం. ఈ పట్టుకున్న ఈ అరవై మంది కూడా వాళ్ళు వచ్చి ఎప్పుడైతే పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాట్సాప్లో వాళ్ళు ఫోటోలు తీసి బయటికి పంపి దాని నుంచి పేపర్ ఆన్సర్లు తయారు చేసుకొని ఆన్సర్లు వచ్చి వాళ్ళ స్నేహితులకో లేకపోతే ఆ క్లాసుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి చేద్దామని ప్రయత్నాలు చేసిన వాళ్ళే ఆ ప్రయత్నాలు కూడా అటెంప్ట్. 10th ఎగ్జామ్ పేపర్ లీక్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. అనుష, ఈ 10th పేపర్ లీకేజ్ వ్యవహారం, అదేవిధంగా మాస్క్ కాపీయింగ్ వ్యవహారం ఈ కారణం మూలంగా కూడా మొత్తంగా 10th క్లాస్ విద్యార్థులు 6.22 లాక్స్ మంది ఉన్నటువంటి విద్యార్థులందరి మీద కూడా ప్రభావం పడే పరిస్థితి అయితే కనపడుతుంది. వీరి భవిష్యత్ అగమ్య గోచరంగా అయ్యే పరిస్థితి కనపడుతుందని చెప్పి లోకేష్ తెలియజేశాడు. ముఖ్యంగా కూడా ఈ 10th పేపర్ లీకేజ్ అవడానికి ప్రధానంగా కూడా సీఎం వైఫల్యం, అదేవిధంగా కూడా అధికారుల చాతకానితనం, వైసీపీ నాయకుల స్వార్థం కారణంగానే ఈ 10th క్లాస్ పేపర్ లీక్ అవుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు కూడా 4 పేపర్లు కూడా లీక్ అవటం, ఆ తర్వాత మాస్ కాపీయింగ్ జరగటం, ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ అయిన వ్యవహారం కనుక చూసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే ఈ పేపర్ లీకేజ్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతల కుమారులకే అధిక మార్కులు రావాలన్న ఉద్దేశంతో ఈ పేపర్ లీకేజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఒక పరీక్ష అనేది మాత్రం ఒక విద్యార్థులకు సంబంధించి వాళ్ళ ప్రతిభా పాఠవాన్ని వెలుగు తీసేదిగా ఉండాలి, కానీ ఈ విధంగా పేపర్ లీకేజ్ కావడం వలన అటువంటి ప్రతిభావంతులైన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన తెలియజేశారు. గతంలో టీడీపీ హయాంలో బాలయోగి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయిన సందర్భంలో ఆయన వెంటనే కూడా రిజైన్ చేశారు. అంత నిబద్ధతతో కూడిన వ్యవహారం టీడీపీలో ఉండేది. ఈనాడు ఇక్కడ ఎవరైతే కొత్త సత్యనారాయణ దీనికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన కూడా ఏమాత్రం కూడా ఆయనకి గౌరవం ఉన్నట్లయితే మాత్రం అతను రాజీనామా చేయాలని చెప్పి ఆయన గట్టిగా కూడా విమర్శించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ టీచర్స్ ని టార్గెట్ చేశారు. గతంలో ఈ టీచర్స్
సిసిఎస్ అదే విధంగా కూడా పిఆర్సీ రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వం మీద ఉద్యమించిన నేపథ్యంలో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య కూడా కక్ష చర్య తీసుకునే విధానంలో టెన్త్ క్లాస్ సంబంధించి పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తాన్ని కూడా వాళ్ళ మీద రుద్దే పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆయన దీంతో ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా టార్గెట్ ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా కూడా టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ చదివే విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణులు కావాలనే టార్గెట్ అయితే ఈ టీచర్స్ విధించారు. అదేవిధంగా కూడా పేపర్ లీకేజ్ కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఈ టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆయన ఆరోపించడం అనేది జరిగింది. ఇదే విధంగా కనుక విద్యా వ్యవస్థ కనుక కొనసాగినట్లయితే ఏపీలో విద్య అనేది మాత్రం చాలా దారుణమైన స్థితికి చేరుకుంటుంది అని చెప్పి ఆయన తెలియజేశారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మూడేళ్లలో కూడా రెండేళ్ళు కరోనా వచ్చింది. తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని లీకేజ్ చేయటం ఇదిగా పెట్టుకున్నారు. ఆ లీకేజ్ చేయడంతో పాటు మన స్వార్థంతో పాటు కూడా టీచర్ని టార్గెట్ చేసేటువంటి పనిలో కూడా వీళ్ళు ఉన్నారని చెప్పి ఆయన లోకేష్ ఈ పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.